కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ రెస్పాన్స్ షీట్ సంబంధించి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయ్యాయని అయితే అందరూ క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ అలాగే చాలామంది టెన్షన్ పడుతుంది ఏంటి అంటే మాకు ఫార్టీ మార్క్స్ బిగిలో వచ్చాయి ఫార్టీ మార్క్స్ కంటే బీలో వస్తే మేము క్వాలిఫై అవుతాం అవ్వా మరి ఇక్కడ ఫార్టీ మార్క్స్ కూడా లేవు మాకు మేము ఏం చేయాలి అని చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు సో ఎవరు టెన్షన్ పడకండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రస్తుతానికైతే అది ఎందుకు అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీకే క్లారిటీ వస్తుంది ఫస్ట్ మీరు ఎవరైతే మాకు ఇంకా బిలో ఫార్టీ మార్క్స్ కూడా రాలేదు బిలో ఫార్టీ కన్నా ఉన్నామని స్టూడెంట్స్ ఉన్నారో పర్టికులర్గా అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది ఏంటి మనకు కీ పేపర్ అలాగే మీరు ఏమేమి రాశారో రెస్పాన్స్ షీట్ సో ఇందులో ఏమవుతుంది అంటే మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు వన్ సిక్స్టీకి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారనేది ఇందులో డిస్ప్లే వస్తుంది అంటే ఇప్పుడు వన్ సిక్స్టీకి మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని పెట్టారు సపోజ్ థర్టీ నైన్ పెట్టారు అనుకున్నాం అంటే థర్టీ నైన్ అని కాదు బిలో ఫార్టీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు థర్టీ నైన్ పెట్టారనుకున్నాం మనకి ఇప్పుడు పేపర్లో ఫస్ట్ ఇక్కడ కీ పేపర్లో ఏమైనా మిస్టేక్ ఉండవచ్చు లేదు కీ పేపర్ సంబంధించి మనకు అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు వచ్చినప్పుడు ఇక్కడ రేట్ చేస్తే ఏమవుతుంది అందులో కీ పేపర్ మిస్టేక్ కనుక ఉంటే ఒక స్టూడెంట్ రేట్ చేసినా అందరికి వస్తుంది కీ పేపర్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా అందర్ స్టూడెంట్స్కి మార్క్స్ అవుడ్ ఫస్ట్ ఇది సెకండరీ ఈ టూ పాయింట్స్ అనేవి సెకండరీ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు బిలో ఫార్టీ కన్నా మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ మీ కౌంట్ మాత్రమే ఫార్టీ కన్నా తక్కువ వచ్చాయి అంతేకాని ఇది ఫైనల్ మార్క్స్ కావు ఇది ఫైనల్ మార్క్స్ అనుకొని ఎవరు డిసైడ్ అవ్వద్దు ఎందుకు అంటే మనకు ఇప్పుడు వచ్చిన ఇవి మార్క్స్ ఏవైతే ఉన్నాయో షిఫ్ట్ వైజ్గా ఇప్పుడు ఉన్నాయి కదా మనకు టెన్ షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి ఓవరాల్గా ఇప్పుడు టెన్ షిఫ్ట్లలో ఈజీ మాడరేట్ డిఫికల్టీ పేపర్స్ అయితే అన్నీ ఉన్నాయి కదా సో మీరు రాసిన ఎగ్జామ్ ఆ రోజు షిఫ్ట్ కనుక మనకు డైరెక్ట్గా మాడరేట్గా ఉన్న డిఫికల్ట్గా ఉన్నా ఏమవుతాయి మీకు ఆల్రెడీ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా ప్లస్ మనకు హార్డ్ పేపర్ వస్తే కనుక మీకు జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మీరు ఒకవేళ ఫార్టీకైనా బిలో వచ్చాయి మీకు క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ ఉన్న మార్క్స్ యాడ్ అవుతాయి లేదు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్న మార్క్స్ యాడ్ అవుతాయి దాంతోపాటు డైరెక్ట్గా మీకు ఇప్పుడు హార్డ్ పేపర్ డిఫికల్టీ పేపర్ మీరు ఉన్న షిఫ్ట్లో పేపర్ అనుకోండి రోజు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఫార్టీ కంటే ఎబో మార్క్స్ మీకు వస్తాయి దానివల్ల ఈజీగా క్వాలిఫై అవుతారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు టెన్షన్ పడకండి మీ పేపర్లో ఇప్పుడు వచ్చే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా ఓన్లీ మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాశారనేది ఇప్పుడు మీరు కౌంట్ చేసుకునేది ఇవి ఫైనల్ మార్క్స్ అసలే కావు ఫైనల్ మార్క్స్ నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకు మీరున్న షిఫ్ట్ కనుక డిఫికల్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతాయి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ